హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. జగన్లో పెరుగుతున్న ధీమా కారణం ఏమిటో తెలుసా? వైసీపీ అధినేత జగన్ అయితే భారీ ఓటమి నుంచి 2 రోజుల వ్యవధిలోనే తేరుకున్నారు. 151 సీట్లు ఎక్కడ, 11 సీట్లు ఎక్కడ. అయినా ఆయన ఫలితాలు వచ్చిన రోజు సాయంత్రమే మీడియా ముందుకు వచ్చి తమ రెస్పాన్స్ చెప్పారు. అలాగే 2 రోజుల తర్వాత నుంచి పార్టీ నేతలకు ధైర్యం చెబుతూ సమీక్షలు నిర్వహించారు. మరి జగన్లో ఇంతటి ధీమాకు కారణాలు ఏంటి అన్న చర్చ అయితే సాగుతోంది. ఉమ్మడి ఏపీలో నుంచి చూసుకుంటే ఎప్పుడూ వన్ సైడ్ ఎలక్షన్ అన్నది లేదు. విపక్షానికి ప్రతిపక్ష హోదాని జనాలు తమ తీర్పు ద్వారా ఇచ్చేవారు. ఇక విభజన ఏపీలో చూస్తే 2014లోనూ అదే జరిగింది. కానీ 2019లో వైసీపీకి 50% ఓట్ల షేర్తో 151 సీట్లను కట్టబెట్టారు. అప్పుడు 40% ఓట్ షేర్తో టీడీపీ 23 సీట్లను గెలుచుకుంది. అలా విపక్ష హోదాను టీడీపీకి జనాలు ఇచ్చారన్నమాట. అదే 2024 నాటికి వచ్చేసరికి మాత్రం టీడీపీ కూటమికి ఎవరూ ఊహించిన విధంగా 164 సీట్లను అందించారు. ఇక జగన్ నాయకత్వంలో వైసీపీకి 11 సీట్లే ఇచ్చారు. అంటే విపక్ష హోదా కూడా గల్లంతయిందన్నమాట. ఇంతలా దారుణంగా ఓటమి పాలైన వైసీపీకి 40% ఓట్ షేర్ అయితే దక్కింది. ఇక ఏపీలో చూస్తే 2 పార్టీల వ్యవస్థ సాగుతోంది. కాంగ్రెస్ ఇప్పుడిప్పుడే పుంజుకునేది లేదు అని అంటున్నారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తప్పించి ఏపీలో ఆ పార్టీ బలం కూడదీసుకునేది లేదనే అంటున్నారు. ఈ రకమైన విశ్లేషణలను చూసినప్పుడు వచ్చే ఎన్నికల్లోనూ టీడీపీ కూటమికి జగన్కి మధ్యనే భారీ పోటీ ఉండే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఈ నేపథ్యం నుంచి చూసినప్పుడు జగన్ ధీమా ఏంటి అంటే టీడీపీ కూటమి సూపర్ సిక్స్ చేయలేదు. అదే సమయంలో డెవలప్మెంట్ చేయాలి అంటే డబ్బులు పెద్ద ఎత్తున కావాలి. ఏదో పేరుకు సంపద సృష్టిస్తామని చంద్రబాబు అన్నా అదంతా ఈజీ కాదు. అప్పులు తీస్తే ట్రోల్స్ అవుతాయి, పైగా ఆ తిప్పలు కూడా వేరేగా ఉంటాయి. దాంతోనే టీడీపీ కూటమి ఫెయిల్ అయి 2029 నాటికి తమ చేతికి అధికారం దక్కుతుందని జగన్ అంచనా వేసుకుంటున్నారని టాక్. దానికి ఉదాహరణగా తమిళనాడు ఎన్నికలను కూడా ఆయన తీసుకుంటున్నారని అంటున్నారు. ఇప్పటికీ 3.5 దశాబ్దాల క్రితం తమిళనాడులో అంటే 1991 నుంచి 1996 మధ్యలో చూస్తే విపక్ష కరుణానిధి నేతృత్వంలోని డిఎంకే దారుణమైన ఓటమిని చవిచూసింది. జయలలిత నాయకత్వంలోని ఏఐఏడిఎంకే స్వీప్ చేసి పారేసింది. విపక్ష హోదా కూడా దక్కలేదు. అదే 1996కి వచ్చేసరికి మొత్తం రివర్స్ అయింది, డిఎంకే స్వీప్ చేసింది. ఈ లెక్కలే ఇప్పుడు జగన్ని ఉత్సాహాన్ని ఇస్తున్నాయని అంటున్నారు. ఇంతకీ ఆ దారుణమైన ఓటమి అద్భుతమైన విజయాల లెక్కలు ఎలా ఉన్నాయో చూడాల్సిందే. 1991లో జరిగిన ఎన్నికలలో ఏఐఏడిఎంకే ఏకంగా 59.8% ఓట్ షేర్తో 225 అసెంబ్లీ సీట్లను గెలుచుకుంది. ఇది మొత్తం 234 ఉన్న అసెంబ్లీలో కేవలం 9 సీట్లు తక్కువగా సాధించిన విజయం. ఆ ఎన్నికలలో డిఎంకేకు కేవలం 2 సీట్లు మాత్రమే దక్కాయి. ఇక ఏఐడిఎంకేకు 160 సీట్లు వస్తే కూటమితో చేరిన కాంగ్రెస్కి 60 సీట్లు, ఐసీఎస్కి 1 సీటు దక్కాయి. డిఎంకే కూటమికి 7 సీట్లు వస్తే అందులో డిఎంకేకు 2, టీఎంకేకి 2, సిపిఎంకి 1, సిపిఐకి 1, జేడీకి 1 దక్కాయి. ఇక ఇతరులలో చూస్తే పిఎంకేకు 1, ఇండిపెండెంట్కి 1 దక్కాయి. ఈ ఎన్నికలలో ఏఐఏడిఎంకే కూటమికి 59.8% ఓట్ షేర్ దక్కితే డిఎంకే కూటమికి 30% ఓట్ షేర్ మాత్రమే దక్కింది. మరి రెట్టింపు ఓట్ షేర్ తేడా ఉన్నా 1996లో చూస్తే సీన్ మొత్తం రివర్స్ అయింది. అది ఎలా అంటే 1996లో చూస్తే కనుక డిఎంకే కూటమి మొత్తం 234 అసెంబ్లీ సీట్లకు గాను 221 సీట్లను గెలుచుకుని స్వీప్ చేసి పారేసింది. ఈ ఎన్నికలలో డిఎంకే కూటమికి 53.77% ఓట్ షేర్ దక్కింది. డిఎంకేకు 173 సీట్లు, కూటమిలోని టీఎంసీకి 39, సిపిఐకి 7, ఏఎఫ్ఐబికి 1 సీటు దక్కాయి. ఇక ఏఐఏడిఎంకే కూటమికి 27.08 ఓట్ షేర్తో కేవలం 4 సీట్లు దక్కాయి. ఇందులో ఏఐఏడిఎంకేకి 4 సీట్లు వస్తే కాంగ్రెస్కి 0 సీట్లు వచ్చాయి. అలాగే ఎండిఎంకే కూటమికి 2 సీట్లు 7.89% దక్కగా పిఎంకే అలయన్స్కి 4.61 ఓట్ షేర్తో 4 సీట్లు, ఇతరులకు 3 సీట్లు దక్కాయి. తమిళనాడు చరిత్రలో ఎంత దారుణమైన పరాభవం అన్నది 2 సార్లు 2 కీలకమైన ప్రాంతీయ పార్టీలు ఎదుర్కొన్నాయి. అంతేకాదు మరో 2 సార్లు అద్భుత విజయాన్ని సొంతం చేసుకున్నాయి. ఇప్పుడు ఆ లెక్కలతోనే జగన్ ధీమాగా ఉన్నారు అని అంటున్నారు. ఏపీ రాజకీయాలు కూడా తమిళనాడు మాదిరిగా 2 ప్రాంతీయ పార్టీల చుట్టూ తిరగడంతో 2029 రిజల్ట్స్ ఎలా ఉంటాయో అన్న ఉత్కంఠ అయితే ఎప్పటి నుంచే ఉంది మరి.